కాంగ్రెస్ కూటమిలో కూడా తెలంగాణ వ్యతిరేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. టిఆర్ఎస్ కూటమిలో కూడా తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడకూడదని ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవతరణను వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీ, ఈ రెండు పార్టీలు, ఈ రెండు కూటమిలు కూడా మరి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించినటువంటి శక్తులతో ఈరోజు కాంగ్రెస్ కూటమి కానీ, టీఆర్ఎస్ కూటమి కానీ ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కూటమిలు కూడా కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు, కాంగ్రెస్ కానీ లేక టీఆర్ఎస్ కానీ, ఈ రెండు కూటమిలు కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి మజ్లిస్ పార్టీ కుటుంబం ఆధారంగా ఉన్నటువంటి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ఆధారంగా ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఆధారంగా నడిచేటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధారంగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి శక్తులతో ఉన్నటువంటి రెండు కూటమిల యొక్క నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని, ప్రజాసేవబద్ధంగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో బలపరచాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.